ఇప్పుడు ప్రార్థన అనే ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఏంటంటే, యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ప్రార్థించారు, ఎవరికి ప్రార్థించారు? తండ్రికి. తండ్రికి. మరి తండ్రికి మనం కూడా ప్రార్థన చేయాలి కదా? చేయాలి. అట్లా కాకుండా యేసు నామంలో అని ఎందుకు అనాల్సి వస్తుంది? యాక్చువల్గా ఇది గాస్పల్ అనే సువార్త సందేశంలోంచి వచ్చిన ఒక బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. ఓకే. యేసుక్రీస్తు వారు నేర్పించారు. ఓకే. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? పరలోకం ఉందన్న మా తండ్రి అని మీరు ప్రార్థన చేయాలని చెప్పాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద ప్రార్థన చేసిన ప్రతి సందర్భంలోనూ తండ్రి అని సంబోధిస్తూనే ప్రార్థన చేశాడు. ఓకే. తర్వాత తన శిష్యులకి ఆయన ఇచ్చిన అనేక ఇన్స్ట్రక్షన్స్లో మీరు నా నామం పేరట తండ్రిని అడగండి అని చెప్పాడు. ఓకే. సో అదొక ప్రామాణికం మనకి. ఎందుకంటే సువార్త సందేశం ఏంటంటే, నేను పాపిని, ఓకే, నా అంతటి నేను రక్షించబడలేను, నాకు బదులుగా నా కోసం యేసుక్రీస్తు వారు సిల్లో చనిపోయారు, ఇప్పుడు పరిశుద్ధుడైన తండ్రి అయిన దేవుడు నన్ను యాక్సెప్ట్ చేయాలంటే నేను యేసుక్రీస్తు వారి ద్వారానే తండ్రి దగ్గరికి రాగలను. ఓకే. తండ్రి నన్ను కుమారుడిగా స్వీకరించాలి అంటే యేసుక్రీస్తు వారు మధ్యవర్తిత్వం చేస్తేనే నన్ను కుమారుడిగా స్వీకరిస్తాడు. ఐ కెనాట్ గో టు హెవెన్ ఫర్ మై సెల్ఫ్. ఓకే. నాకు నేనుగా నా వ్యక్తిగత నీతి జీవితం ద్వారా పరలోకాన్ని నేను ఎప్పటికీ వెళ్ళలేను. ఓకే. నాకు బదులుగా ఒక ఆయన సిలువలో చనిపోయి ఆ అర్హత నాకు సాధించి పెట్టాడు. ఓకే. అది అర్హత. ఎందుకంటే దేవుడు నన్ను దగ్గర రానివ్వడు. ఓకే. పరిశుద్ధుడు 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 అని దేవదూతల చేత నిత్యం పొగడబడి వాళ్ళు ఆయన ప్రకాశంతో ఆయన ముఖాన్ని చూడలేక రెక్కలు అడ్డు కప్పుకొని భయం భయంగా పొగిడే వాళ్ళు, అటువంటి ప్లేస్లోకి ఎటువంటి పాపిస్ట్ వ్యక్తి వెళ్ళలేడు. ఓకే. యేసుక్రీస్తు వారు మాత్రమే నా బదులుగా చనిపోయి ఆ స్థానాన్ని నాకు ఎక్స్చేంజ్ చేసి నౌ యూ కెన్ గో అని అన్నాడు. ఓకే. కాబట్టి యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన దాని ఫలితం ఏంటంటే, నేను ఇవాళ ఒక పాపిగా మోకరించి దేవుడికి ప్రార్థన చేయడానికి కూడా నాకు నిజానికి అర్హత లేదు. గాడ్ నెవర్ లిసన్స్ టు మై ప్రేయర్స్ వెన్ హీ కన్సిడర్స్ మై సిన్ఫుల్ లైఫ్. ఓకే. నా స్వభావం, నా పాపం, నా వ్యక్తిగత జీవితాన్ని ఆయన ముందు తీసుకెళ్లి నేను ప్రార్థన చేయడానికి అది చెల్లదు. ఓకే. నా ప్రార్థన దేవుడు వినాలన్నా కూడా నాకు యేసుక్రీస్తు వారి హెల్ప్ కావాలి. ఓకే. వితౌట్ క్రైస్ట్ దేవుడు నన్ను యాక్సెప్ట్ చేయడు, ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడు. ఓకే. కాబట్టి నా ప్రేయర్ కూడా యేసుక్రీస్తు వారి ద్వారానే వెళ్ళాలి. నేను ఊరినే ప్రార్థన చేసి లాస్ట్లో ప్రార్థన చేస్తున్నానంటే అది చెల్లదు, ఆ అప్లికేషన్ పక్కన పడేస్తారు. ఓకే. అందుకని చివరిలో యేసుకు నామమున, యేసు పేరట మా ప్రభువును మా రక్షకుడైన, ఎందుకని యేసుక్రీస్తు వారి పేరు పెడుతున్నామంటే బికాస్ ఆఫ్ హిమ్ నేను ఇవాళ ధైర్యంగా నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఆయన రక్షించాడు, పవిత్రంగా నన్ను కడిగాడు. కాబట్టి ఏ మొహం పెట్టుకొని నీ దగ్గరికి వస్తున్నానంటే యేసుక్రీస్తు వారిని బట్టే. ఓకే. కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నప్పుడల్లా యేసు పేరు ఎందుకు చివరిలో పెడుతున్నానంటే, ఐ రిమెంబర్ గాస్పల్ ఎవ్రీ టైమ్ అని ప్రే. ఓకే. ప్రభు వారిని బట్టే నేను ప్రార్థన చేయగలుగుతున్నాను. ప్రభు వారిని బట్టే మధ్యవర్తిత్వాన్ని కంప్లీట్ గా ప్రార్థనలో మనం చెప్తున్నాం. అది అది అర్థమవుతేనే మనం ప్రార్థన మోకరించగలం. ఈ స్టోరీ తెలియకుండా మనం ప్రార్థన చేసి ఇలా ఫస్ట్ రెండు డైలాగులు ఉండాలి, చివర యేసు పేరట ఉండాలి అని ఒక మంత్రంలాగా చేసే వాళ్ళకి ఆ ప్రేయర్ ఫ్రూట్ఫుల్ గా ఉండదు. ఓకే. ఉండదు.